వచ్చారా? తిన్నారా ఫ్రెండ్స్? తింటే తిన్నారు కానీ వచ్చి వీడియో చూడరు. ఫ్రెండ్స్, నిన్న మనము ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. నిన్న ఇచ్చిన క్యాష్ స్టాక్స్లో ఏ ఒక్కటి కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. అది కూడా ఒకటి ఏదో ట్రిగ్గర్ అయింది, అది కూడా 2 o'clock తర్వాత, కాబట్టి అది మనం తీసుకోము. ఓకే, నేను ఏం చెప్పినా 32,200 to 32,300 అని చెప్పిన లెవెల్, మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆ లెవెల్లో, ఓపెన్ అయ్యి పైన బ్రేక్ అయ్యి పైకి పోతుందని చెప్పిన. ఇక్కడ చూడండి ఈ లైన్, ఈ లైన్ ఉందా, ఈ లైన్కి చూడండి క్యాండిల్ ఇన్నే టచ్ అయ్యి పైకి పోయింది. 32,200 మీద క్యాండిల్ టచ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ అయితే వోలటైల్గా అటు ఇటు అయింది, ఎటు క్లోజ్ అవ్వాలా అని కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ ఇచ్చినాక అక్కడే సపోర్ట్ తీసుకోండి 32,200. ఇది మొన్న కూడా చెప్పిన, మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇది చాలా చాలా క్రూషియల్ లెవెల్. ఇది 32,200 క్రాస్ అయితే కింద ఫాల్ అవుతుందని చెప్పిన ఆల్రెడీ మీకు. ఓకే, అది కిందికి పోలేదన్నమాట. ఇదే మొన్నటి చూడండి, ఇది టచ్ అయ్యి ఈయన అయిపోయింది. ఎందుకంటే దాని పైన క్లోజ్ అయింది కాబట్టి పైకి పోయింది మార్కెట్. తర్వాత దాని తర్వాత ఆడినే అయిపోయింది తప్ప దాని కిందికి పోలేదు, క్లోజ్ అవ్వలేదు. సో అక్కడ నుండి మార్కెట్ మళ్ళీ ఏం చేసింది, చిన్న ఫాల్ అయ్యి కంటిన్యూ అయింది. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయినాక మనం రిట్రేస్లో మనం ఇక్కడ ఆర్డర్ తీసుకున్నాం. ఏం చెప్పినా మళ్ళీ 32,600 వరకు పోతుంది టార్గెట్, అదే పెట్టుకోండి అని చెప్పిన. ఒకవేళ ఇది ఫస్ట్ క్యాండిల్ 32,200 పైన 300 మధ్యలో క్లోజ్ అయితే ఓకేనా, ఫైన్. చూడు 32,600 వరకు వచ్చేసింది ఇది, ఈడికి ఈ క్యాండిల్ ఉందా ఈ క్యాండిల్. ఇది కంటిన్యూ అయితే 32,900 అని చెప్పిన, నేను 900 అని చెప్పిన జనరల్గా. 900 అంటే మనకు ఈందాక. ఓకే, అయినా ఇది మార్కెట్ టైమ్ అనేది లేదు కాబట్టి అది ఇక్కడే అయిపోయింది మొత్తం 32,765 సంథింగ్. ఓకే, సో ఇలాంటివి మనకు చాలాసార్లు వచ్చింది ఇలాంటి ట్రెండ్. ఈ ట్రెండ్ మళ్ళీ మనకు రేపు చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా డైరెక్ట్ ఫాలో అయ్యేది. బట్ ఇప్పుడు రేపు ఎలా ఉంటుందంటే మార్కెట్, ఈ జోన్స్ చూస్తున్నారా, ఈ జోన్స్ ఆల్రెడీ నేను తీసుకున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ జోన్స్ ఇవి. రేపు ఫస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 32,770 అబోవ్ క్లోజ్ అయింది అనుకో ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్, ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూ అయ్యి 33,000 వరకు పోయే అవకాశం ఉంది. ఓకే, అండ్ 33 లెవెల్ కూడా క్రాస్ అయిపోయింది అనుకో 170 వరకు పోతుంది. ఓకేనా, ఫైన్. ఒకవేళ ఇది చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో మళ్ళీ ఇది మనకు 32,600 ఏదైతే మనం ఇలా మాట్లాడుకున్నామో ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోతుంది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పైకే పోయే అవకాశం ఉంది. ఆ చిన్నది ఏంటంటే ఒక క్యాండిల్ 2 క్యాండిల్ మనకు ఫిల్ అయిపోతుంది ఇలా చిన్నది 32,600. ఎప్పుడైతే 32,600 కిందికి వచ్చింది అనుకో వెయిట్ చేయండి, 32,540 క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 32,540 ఎప్పుడైతే కిందికి క్రాస్ అవుతుందో అప్పుడు కానీ సెల్ చేయాలి. ఓకే, టార్గెట్ వచ్చి 32,320 ఓకే, 540 క్రాస్ అయ్యి డౌన్ ఫాల్ అయితే 320 వరకు సెల్ చేయాలి. ఓకేనా, ఇది 320 కూడా క్రాస్ అయిపోయి ఇంకా కిందికి వస్తుందంటే 32,200 ఇది లాస్ట్. ఓకేనా, అంతకుమించి ఇంకా సెల్లింగ్ అనేది రాదు. ఎందుకంటే ఒకవేళ ఇది సెల్లింగ్ వచ్చింది అనుకో ఈ ఫస్ట్ జోనే మనకు చెప్పేస్తుంది ఇది సెల్లింగ్ సైడ్ పోతుందా పోదా అనేది. ఎందుకంటే ఒకవేళ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, జనరల్ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఎక్స్పెక్ట్ అదే చేస్తున్నా. సో చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేయదు జనరల్గా. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు టెస్ట్ అయింది, ఒకేసారి టెస్ట్ అయింది, రెండోసారి జనరల్గా అయితే బ్రేక్ చేయదు. ఒకవేళ ఇది బ్రేక్ చేసినా కూడా దీని కింద ఓపెన్ అయినా కూడా డైరెక్ట్ ఫాలో అయిపోతుంది. ఓకేనా, 32,540 కింద ఓపెన్ అయినా కూడా కిందికి ఫాలో అయిపోతుంది. మళ్ళీ మీరు 32,000 డైరెక్ట్ ఈ సపోర్ట్ దగ్గర ఫాలో అయింది అనుకో మళ్ళీ ఇక్కడ నుండి బైక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, మళ్ళీ వీడు ఫాలో కాగానే సెల్ చేయమన్నాడు, ఇది పైకెట్లు పోయిందని అనగలరు అయితే. జస్ట్ 32,540 లెవెల్ దగ్గరనే కింద ఓపెన్ అయితే మీకు డైరెక్ట్ ఫాలో వచ్చేస్తుంది. లేదు మొత్తం ఇక్కడ కిందనే ఓపెన్ అయింది అంటే మొత్తం చాలా పెద్ద గ్యాప్ డౌన్, మళ్ళీ బై సైడ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా. ఓకే, నాకు తెలిసి రేపు జనరల్గా చిన్న ఫాల్ అవుతుంది, ఫాల్ అయ్యి పైకి పోతుంది, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ చక్కగా మీకే పోతుంది. ఇదే కంటిన్యూ అవుతుంది, అదే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీది, ఈ నిఫ్టీది దీంట్లో కూడా సేమ్ ట్రెండ్ అట్లనే ఉంది.
రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కన్నా అంటే బ్యాంక్ నిఫ్టీ కొన్ని పాయింట్లు ఫాల్ అవ్వగానే ఇది పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ తోటి ఇంకా పెద్దగా ఫాల్ అవుతుంది అన్నమాట. నిఫ్టీ ఎంతవరకు ఫాల్ అవుతుంది అంటే సేమ్ 14,600 వరకు ఫాల్ అవుతుంది. ఫాల్ అయ్యి కొంచెం సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మొత్తం కిందికి రాదు. ఒకవేళ కిందికి రావాలంటే 14,580 అనేది కింద క్లోజ్ ఇవ్వాలి. ఓకే, 14,580 కింద క్లోజ్ ఇవ్వాలి 5 మినిట్స్ క్యాండిల్, అప్పుడు సెల్ చేయండి. సెల్ చేస్తే మళ్ళీ 14,535-540 వరకు వచ్చే అవకాశం ఉంది. సో రేపు నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయితే ఇస్తుంది, బట్ ఎంత ఇస్తుంది అనేది తెలియదు. బట్ వెంటనే గ్యాప్ డౌన్ కాగానే ఫ్లాట్గా ఓపెన్ కాగానే వెంటనే బై చేయకండి, వెయిట్ చేయండి. ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా కొంచెం వెయిట్ చేసి ఆర్డర్ అనేది తీసుకోండి. సరేనా, ఇక అప్ సైడ్ అయితే ఇది పోతుంది, ఎంత పోతుందో కూడా ఒక ఐడియా లేదు. రేపు లైవ్గా కూడా నేను చెప్తాను. నేను అంటే ఇవాళ ఏమైందంటే మనకు 32,900 పెట్టుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో, వెంటనే దాన్ని మార్చేసుకున్నాం అనమాట లెవెల్స్ చూసుకొని. మధ్యలో ఇంకోటి 32,800 అని చెప్పిన, కానీ అది కూడా రీచ్ అవ్వలే, 765 దగ్గర ఆగిపోయింది అది. సరేనా, సరే ఇంకొక స్టాక్స్ ఉన్నాయి అవి చూసుకుందాం, అయిపోతుంది. ఇగో ఇది ఉజ్జీవన్, ఇది 204.5 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, ఓకే క్రాస్ అయినా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా బై చేయండి. ఓకే, అంటే ఫస్ట్ క్యాండిల్ వెయిట్ చేయండి, ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడడం కాదు గ్రీన్ ఉండాలి. సో గ్రీన్గా క్లోజ్ అయింది అనుకో అప్పుడు మనకు అవకాశం ఉంటుంది. సో 204.5 మీద ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 209, ఓకే సెకండ్ టార్గెట్ 215, స్టాప్ లాస్ వచ్చేసి 201.30. ఓకే, సన్ టీవీ నెట్వర్క్ దీనికి టార్గెట్ చాలా పెద్దగానే ఉంది. ఓకే, రేపు 491 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో సన్ టీవీ, క్రాస్ అయినా గ్యాప్ అప్ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ కూడా గ్రీన్ క్యాండిల్ ఉండాలి ఫస్ట్ 5 మినిట్స్. ఓకే, సో అప్పుడు బై చేయండి. 507 ఫస్ట్ టార్గెట్, అదొకటే ఉంది టార్గెట్ 507 అంతే. ఇక స్టాప్ లాస్ 485.25. ఓకే చూడండి, చిన్న పాయింట్ కూడా ఇంపార్టెంట్, అంటే 0.5 కూడా ఇంపార్టెంట్ అంటున్నాను. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ దీనికి 2 టార్గెట్లు ఉన్నాయి. ఓకే, ఇది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎప్పుడైతే 520 క్రాస్ అయ్యి కిందికి వస్తుందో అప్పుడు సెల్ చేయండి. ఓకే, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు, చిన్నదే మళ్ళీ పెద్దది కాదు, పెద్దది ఓపెన్ అయితే ఏం చేయలేము, ఇంకా మళ్ళీ సెల్లింగ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇది 520 క్రాస్ చేయొచ్చు. క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ 508, సెకండ్ టార్గెట్ 499. సరే, స్టాప్ లాస్ వచ్చేసి 526 పెట్టుకోండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్కి. ఓకే, క్యాడిల్లా ఇది, దీనికి ఒక జోన్ ఉంది 563 and 555.5. ఈ జోన్లో ఓపెన్ అయినాక ఎప్పుడైతే 555 క్రాస్ అయ్యి డౌన్ ఫాల్ డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు సెల్ చేయండి. స్టాప్ లాస్ 569 పెట్టండి. సో 555 క్రాస్ అయితేనే సెల్ చేయండి. టార్గెట్ మాత్రం 540 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 533. సో ఇవాళ మాత్రం ఇంతే, అండ్ రేపు లైవ్గా కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ చాలామందికి నేను పోల్ పెడితే ఇంటర్డే కాల్స్ ఎక్కువ కావాలి అని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇవి డైలీ 2 డేస్కి 3 డేస్కి హోల్డ్ చేసుకునేటివి ఉంటాయి కదా మన 2-3%, 5%, 6% ఎంత దొరికితే అంత అవి కూడా ఇవ్వమని. ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం మార్జిన్ తీసేస్తారు, ఇంకా మనకు మార్జిన్తో పనే ఉండదు కాబట్టి డైరెక్ట్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంటే అంత క్యాష్ పెట్టుకొని కొనుక్కొని ట్రేడ్ చేసుకోవాలి, అది అలవాటు చేసుకోవాలి మనము. సో అందుకోసమే ఇవి కొత్త కొత్త అని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇవాళ కొనాలా 2 రోజులు పెట్టుకొని వదిలేయాలా, అంటే ట్రేడింగ్ అంటే స్వింగ్, మధ్యలో మనకి ఈ డివైడ్ కాదు, ఇక టైం అనేది మనకి ఇప్పుడు ఇంట్రాడే అని ఉంటుంది కదా డే ట్రేడింగ్, ఈ డే ట్రేడింగ్ ఏమి ఉండదు, 2 రోజులు 3 రోజులు హోల్డ్ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా అంతే. మన ఓన్ క్యాష్ పెట్టుకోవడమే బెటర్ రాను రాను. ఓకేనా, మెయిన్ ఏంటంటే మనకు డెలివరీలో ఆర్డర్స్ తీసుకోవాలంటే క్యాపిటల్ ఉండాలా మెయిన్, అప్పుడు మార్జిన్తో పని ఉండదు. సో డే ట్రేడింగ్ చేస్తేనే మీరు లాస్ అవుతారు, మళ్ళీ మీరు స్వింగ్ చేస్తే లాస్ అవ్వరు, చూడండి లాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ క్యాపిటల్ అనేది రెడీ చేసుకోవడానికి చూడండి. రెడీ చేసుకోవాలంటే ఇంట్లోకెళ్ళి తెచ్చి అన్న అమ్మక తినడు కాదు, ఇంట్లోనే సంపాదించాలా మెల్లమెల్లంగా, లాసెస్ అనేది తగ్గించుకుని ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వస్తాయని అర్థం. ఓకేనా, అందుకే ఆప్షన్ జోలికి వెళ్ళకండి. ఆ ఆప్షన్లో పైసలు పెట్టే పైసలు ఏవో క్యాష్లో పెట్టి ట్రేడ్ చేస్తే మినిమం ప్రాఫిట్స్ అనే ఉంటుంది, ప్రాఫిట్లోనే ఉంటారు, కనీసం మీ దగ్గర ఉన్న క్యాపిటల్ పోకుండా ఉంటుంది. సరేనా,
సరే మరి, మళ్ళా రేపు మార్కెట్ అయిపోయినాక మార్కెట్లో కూడా లైవ్ అప్డేట్స్ అనేది ఇస్తుంటా, చూసుకుందాం. సో ఇవాళ లైవ్లో ఇచ్చినవి ఒక నాలుగేమో ఇచ్చిన, ఏవేవి ఇచ్చిందో కూడా గుర్తులేదు, ఒక నాలుగు ఇచ్చిన. అందులో ఒకటి ఇందల్కో అనేది ఒకటి స్టాప్ లాస్ ఇట్టింది, అదొకటి గుర్తు నాకు. ఇంకా టార్గెట్ ఏవి ఇట్టయినా కూడా గుర్తులేదు. అండ్ న్యాచురల్ గ్యాస్ ఇచ్చిన అది కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది, కానీ టార్గెట్లు చిన్నవి తీసుకున్నాం. ఓకే, ఇవాళ అయితే నాకు లాస్ ఏం లేదు, మొత్తం ప్రాఫిటే ప్రాఫిట్, ఫైన్. ఇక నాకు వచ్చుడు కాదు, ఫస్ట్ ఇవన్నీ చేసి కూడా ఎందుకు, మీకు మీకు వస్తే కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు వస్తాయో ఏమో, మీరు ఏం చేస్తారేమో, మీకు డైరెక్ట్ ఈడ కొని ఈడ అమ్మూరి అని చెప్పినాక కూడా మీరు కొనలేకపోతారు, చూస్తారు ఫస్ట్ ఇది పోతుందా పోదా, ఈడు చెప్పిండు ఈ చెప్పి వదిలేసిండు కథం అయిపోయింది పోతుందా పోదా అని చూస్తారు. వాళ్ళు దాని కన్ఫర్మేషన్ కోసం నాలుగుసార్లు అడుగుతారు, ఏమని ఆ సార్ ఇది పోతుంది అంటావా, అందాక పోతుందా, ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, ఏం చూసి ఇచ్చినావు, ఏం చూస్తారు చెప్పు, ఏం చూడాలి దానికి, ఏమున్నాయి ఏం చూడాలి చెప్పు. సో ఏం లేదు, జస్ట్ చార్ట్ అది జస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్కలా చూస్తాము, అది ఒక్కటి అని కాదు. మీకు ఆల్రెడీ చెప్పిన ప్రైస్ యాక్షన్ అంటే ఎట్లుండదు, మూమెంట్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళాలా. ఓకే, ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అంటే ఆ ప్రైస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఒక్కో స్టాక్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అది చాలా ఎంత ఫాస్ట్ చేస్తే అంత మంచిది, ఇంటర్డేలో చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సింగిల్ దాంట్లో అంటే టైం ఉంటుంది కానీ ఇంటర్డేలు ఉండదు కదా. సో చాలా ఏం చేస్తాం, ఇక చాలా టైం పడుతుంది కొంచెం అవన్నీ నేర్చుకోవడానికి, చాలామంది అడుగుతున్నారు అదే విషయం. సో ఓకే, ప్రైస్ యాక్షన్ మీద ఒక్కటి రెండు కాదు, చాలా పెద్ద సిరీస్ చేసినప్పటికీ కూడా, ఫస్ట్ నేను ఇన్ని చెప్పినప్పటికీ కూడా, ఈడ కొనండి ఈడ అమ్మండి ఈడ స్టాప్ లాస్ పెట్టండి అని ఒక ఐదు స్టాక్స్ చెప్పి ఒక మూడు టార్గెట్లు హిట్ అయ్యి రెండు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా ఆ మూడిట్లలో కూడా ప్రాఫిట్ బుక్ చేయలేరు మీరు. ఎందుకంటే మీ మైండ్ సెట్ చేయనీయేది ఆడ, మీరు ఏదో కంగారు పడి ఆ కంగారులోనే నన్ను నాలుగు సార్లు అడిగి తలకాయ తింటారు మళ్ళీ సరేనా. సరే, ఇవాళ తిన్న తలకాయ ఈసార్లు కానీ రేపు మళ్ళీ ఇంకా కొంచెం తలకాయ తింటా, అప్పుడు కలుద్దాం, బాయ్.